ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ నుంచి వైఎస్ఆర్హెచ్ఎస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో మాపప్ మేనేజ్మెంట్ కోటకు సంబంధించిన నోటిఫికేషన్ అవి ఒకేసారి వచ్చేసాయి సో నేను అప్డేట్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది సారీ కానీ మనం కౌన్సిలింగ్లో లాస్ట్ ఏదికి వచ్చేసాము ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ నుంచి నేను మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను మేబీ లాస్ట్ మినిట్లో మిస్ అవ్వచ్చు సో నాకు కూడా కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి చేసుకోవడం వల్ల ఈ పర్టికులర్ ఒకటే వీడియోలో ఆంధ్రప్రదేశ్ మాపప్ తెలంగాణ మాపప్కి సంబంధించి మేనేజ్మెంట్ కోట డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా డేట్ గుర్తు పెట్టుకోండి ఈ రోజే లాస్ట్ డేట్ ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అయితే ఫోర్ పిఎం వరకు పెట్టుకోవచ్చు తెలంగాణలో అయితే ఫైవ్ పిఎం వరకు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ సో కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మాట్లాడుకుందాం సో తెలంగాణలో మాత్రమే అప్గ్రేడేషన్ ఉంది రౌండ్ టూ వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రౌండ్ త్రీ కి తెలంగాణలో మాత్రమే అప్గ్రేడేషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అప్గ్రేడేషన్ ఆప్షన్ అనేది లేదు అండ్ ప్రీవియస్ రౌండ్స్లలో ఎవరైనా డిస్కంటిన్యూ అయినట్లయితే వాళ్ళు వెబాప్షన్ పెట్టుకోవడానికి వీల్లేదు ఎవరికైతే ప్రీవియస్ రౌండ్లలో సీట్ రాలేదో వాళ్ళు వెబ్బాప్షన్ పెట్టుకోవచ్చు ఎవరైతే ప్రీవియస్ రౌండ్లలో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ పెట్టుకోవాలనుకున్నారో వాళ్ళు కూడా అప్గ్రేషన్ పెట్టుకోవచ్చు కానీ అప్గ్రేడేషన్ తెలంగాణలో పెట్టేప్పుడు మీరు జాయిన్ అయిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రం పెట్టడానికి ట్రై చేయండి మీరు జాయిన్ అయిన కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు కానీ అంతకన్నా బెటర్ కాలేజ్ పెట్టండి ఎందుకంటే ఇదే ఫైనల్ ఇంకా మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళడానికి కానీ ఎక్కడికి జాయిన్ అవ్వడానికి కానీ ఛాన్సెస్ అనేవి లేవు లాస్ట్ రౌండ్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి అయితే ఎవరు ఎవరు నాట్ ఎలిజిబుల్ అంటే ఒకవేళ ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ వరకు జాయిన్ అయిన వాళ్ళు కానీ తెలంగాణలోని కోట రౌండ్ త్రీ వరకు జాయిన్ అయిన వాళ్ళు కానీ అండ్ దాంతోపాటు రౌండ్ త్రీ వైఎస్ఆర్ హెచ్ఎస్ కోటలో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్ పెట్టడానికి వీలు లేదు ఒకవేళ వాళ్ళ వెబ్ ఆప్షన్ పెట్టినా కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేవి డిలీట్ చేసిన తర్వాతనే రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సో మీకు తెలుసు ఈరోజు ఫైవ్ పిఎం వరకు అయితే మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఇచ్చారు టీఎస్ పీవీటీఎంఈడిఏడిఎం టీఎస్సిహెచ్ఈ డాట్ ఇన్లోకి వెళ్ళి అఫీషియల్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఈ ఈరోజు ఒకవేళ ఇప్పుడు మీరు ఈ రౌండ్లో వెబ్ ఆప్షన్ అనేది పెట్టకపోతే నెక్స్ట్ రౌండ్లో మీకు ఈ రౌండ్లో సీట్ రాకపోయినా నెక్స్ట్ రౌండ్లో నాట్ ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్ అనేవి పెట్టడానికి అయితే ట్రై చేయండి సో ఇది తెలంగాణకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా మాపప్ నోటిఫికేషన్ వచ్చింది సో ఇందులో మనకు రోజు ఫోర్ పిఎం వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు ఈ రోజు ఈవినింగ్ రిజల్ట్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రోజు ఈవినింగే రిజల్ట్ వస్తాయి ఎందుకన్నా ఇంత ఫాస్ట్గా పెడుతున్నారంటే మనకు రేపు లేదా ఎల్లుండి ఆల్ ఇండియా కోట స్టే వేకెన్సీ రిజల్ట్స్ అనేవి వస్తాయి సో ఆల్ ఇండియా కోట స్టే వేకెన్సీ జరిగేలోపు స్టేట్లలో అన్ని కేటగిరీస్లలో మేనేజ్మెంట్ కోట కానీ కన్నడ కోట కానీ రౌండ్ త్రీ కంప్లీట్ అవ్వాలి కాబట్టి రౌండ్ వరకు జాయిన్ అయిన ఆల్ ఇండియా సీట్ అవ్వదు కాబట్టి ఇంత రెండు యూనివర్సిటీస్ అయితే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఇప్పటి వరకు సీట్ రాని క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇక్కడ చూడండి ద క్యాండిడేట్స్ హూవర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కౌన్సిలింగ్ బోత్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా మేనేజ్మెంట్ కోటా అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటా ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ మాప్ అప్ రౌండ్ ఓకేనా సో వీళ్ళు ఎలిజిబుల్ కారు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండ్ కోటాలో మనకు తెలంగాణలో వచ్చేసరికి మేనేజ్ మాపప్ వరకు అండ్ ఆల్ ఇండియా కూడా రౌండ్ త్రీ వరకు కూడా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ వాళ్ళకు కూడా సీట్స్ అనేవి ఇవ్వరు కానీ కొన్ని మిస్టేక్స్ మనకు ఇంతకు ముందు వైఎస్ఆర్ హెచ్ఎస్లో మాపప్ రిజల్ట్స్లో కూడా తెలంగాణలో ఉన్న కొంతమంది స్టూడెంట్స్కి అయితే రిజల్ట్స్ ఇచ్చారు అది ఎలా ఇచ్చారు అనేది మనకు ఏదైనా నెక్స్ట్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాను చాలా వరకు అయితే స్టూడెంట్స్ దానికోసం వెయిట్ చేస్తున్నారు సో కాబట్టి ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు విభాప్షన్ పెట్టుకోండి రౌండ్ టూ వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఇంకా విభాప్షన్ పెట్టడానికి లో ఎలిజిబిలిటీ లేదు కొత్త వాళ్ళ కోసం మాత్రమే సీట్స్ సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో త్రీ ఫిఫ్టీ వన్ నుంచి కిందికి ఉన్న ఏ క్యాండిడేట్స్కైనా నూట పదిహేడు సీట్లు ఉన్నాయి అవి క్యాలిక్యులేట్ చేసుకొని సీట్ వచ్చేలాగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కానీ తెలంగాణలో అప్గ్రేడేషన్ ఉంది కాబట్టి ఓకేనా తెలంగాణలో అప్గ్రేడేషన్ ఉంది కాబట్టి కొత్త క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే సీట్ అలాట్మెంట్ అయితే జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఇంటర్నల్గా స్లైడ్ అవుతారు చాలామంది ఇంటర్నల్ స్లైడ్ అయిపోయి సో కొత్తగా రిజిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండడానికి అయితే ఛాన్స్ అనేవి ఉన్నాయి తెలంగాణలో సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న నోటిఫికేషన్ ఏముండదండి ఉండదండి ఓకేనా లాస్ట్కి ఎందుకు వచ్చాం కాబట్టి మీరు కూడా కొంచెం యాక్టివ్ ఉండాలి ఇప్పుడు నేను చెప్పట్లేదు నేను చెప్పట్లేదు అంటే కౌన్సిలింగ్ ఎందుకు వచ్చేసాము ఏమైనా మిగిలి ఉంటే బీడిఎస్ కానీ బిఎంఏఎస్ కానీ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాము నాకున్న హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీతో ఈ ఫోర్ మంత్స్ నుంచి షేర్ చేసుకోవడానికి ట్రై చేశాను షేర్ చేశాను కూడా ఎందుకంటే కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కొంతమందికి ఏదో చేశామని నేను హెల్ప్ చేస్తే సీట్ తీసుకున్న చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు కానీ వాళ్ళు కూడా నా మీద నెగిటివిటీ ఉన్నారు సో ఎందుకో తెలియదు మీకు ఎవరైనా నాకైనా బెటర్గా హెల్ప్ చేసి ఉంటే సో వాళ్ళకైనా థ్యాంక్స్ చెప్పడానికి ట్రై చేయండి ఒకవేళ మీ జర్నీలో ఒక వన్ పర్సెంట్ అయినా వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉంటే సో మంచి డాక్టర్స్ అవ్వండి ఫ్యూచర్లో ఎందుకంటే మీరు చాలా చిన్న ఏజ్ కావచ్చు స్టూడెంట్స్ ఫ్యూచర్లో మంచి డాక్టర్స్ అవ్వండి సో మంచిగా ట్రీట్ చేయడానికి ట్రై చేయండి హ్యాపీగా చదువుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ